తాను నాటిన చెట్టును కొట్టేశారని జగిత్యాలలో నిరసనకు దిగాడు ఓ వ్యక్తి. చెట్టును కొట్టేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. జగిత్యాలలోని ఎల్జీరామ్ లాడ్జ్ వద్ద నివసించే ప్రభాకర్ ఈ నిరసన చేపట్టాడు. తనకు రావాల్సిన ఆస్తి తమ సోదరులు ఇవ్వడం లేదని, తాను నాటిన చెట్టును కూడా కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓవైపు చెట్లు నాటాలని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు చెట్లను కొట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన మున్సిపల్ అధికారులు చెట్టును కొట్టిన వ్యక్తికి 5000 రూపాయల జరిమానా విధించారు. మేము ఐదుగురు అన్నదమ్ములం. ఉమ్మడి ఆస్తిల నేను దుబాయ్ వెళ్ళిపోయినప్పుడు మా అన్నగారు ఎదురుగా రెండు షట్టర్లు వేసినాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన షట్టర్లు కిరాయి ఆయనే తీసుకుంటూ మాకు అన్యాయం చేస్తున్నాడు. ఉమ్మడి ఆస్తిని పంచిస్తలేడు. నా మీద కక్ష సాధింపు కోసం నేను పెట్టిన చెట్టు, దాదాపు 5-6 సంవత్సరాలు కష్టపడి పెంచిన చెట్టును నరికి, ఎడాలపల్లి రాజేశం శ్రీనివాస్ నరికి దాన్ని పెట్రోల్ పోసి భూస్థాపితం చేసినారు. కలెక్టర్ గారుని ప్రభుత్వం చెట్లను పెంచండి అని చెప్తారు. వీళ్ళు మాత్రం ఇలా చేసిన అమానుషం. నన్ను మానసికంగా హింసించినారు. నేను కలెక్టర్ గారికి వినపత్రం ఇవ్వాలనుకుంటున్నాను. దయచేసి చెట్టుకు మరియు నాకు న్యాయం చేయగలని కోరుతున్నాను.